ఆధ్వర్యం చేసి ఉన్న రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 25వ తేదీన ముక్కోటిని పురస్కరించుకునే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ శేషుకుమారి శ్రీనివాస్ ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్రాజు చౌదరి తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో పాలక వర్గ సమావేశం జరిగింది. ఇటీవలే సుమారు 2.5 నెలల నుండి ఆలయో మరియు చైర్మన్ల మధ్య విభేదాలు వచ్చాయి. చైర్మన్ శేషుకుమారి ఆలయం మెట్టు ఎక్కడం పోవడం దీంతో విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. మంత్రి కన్నబాబు సూచనలతో వైకాపా నాయకులు కోటేశ్వరరావు ఇరువురు నిర్వహించి రాజీ కుదిర్చారు. మొన్న పాటలకి పిల్లలేదని రాలేదండి. ఈవో గారు కోటేశ్వరరావు గారు అందరూ వచ్చి అదేంటమ్మా నువ్వు కాపీస్ రావాలన్నారు. అంటే మాకు దేవుడి గురించి భావనాశ్రమం వచ్చామండి. వచ్చి ఈరోజు రేపు ముక్కోడి ఏకాదశి ఉత్తరధ్వరణం తీస్తారమ్మా, రావాలా మీరు లేకపోతే ఎలాగన్నారని వచ్చి మీటింగ్ పెట్టుకోండి. అందరూ ఒకే మాటమే ఉండి చేస్తామండి. స్థానికులే బయట నుంచి వచ్చాను. ఇక్కడ ఉన్న పరిస్థితులు నాకు తెలియక నేను రికార్డ్ అడగడం జరిగింది. ఇప్పుడు వరకు నాకైతే ఏంటది, ఇప్పుడు మీరు ఏదైతే పబ్లిక్ ఆస్తులు అన్నారో రికార్డు అడిగారు కదా, ఆ రికార్డు మూడు రికార్డులు సార్, మూడు రికార్డులు నిచ్చు పూజలు ఏ రకంగా చేస్తామో ఆ రికార్డు ఏం కావాలి సర్పవరం శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో ఈ రోజున రేపు జరగబోయే ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గతంలో జరిగినటువంటి కొన్ని సమస్యల మీద పెద్దలు పూజలైనటువంటి మా మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారి పిలుపు మేరకు వారు ఇచ్చిన ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో మా దాని ప్రకారం మా నాయకుడు పుల్లా కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో, అలాగే మా నాయకుడు పేరుబాబు గారు ఇతర నాయకులందరూ కలిసి దీని మీద ప్రత్యేకంగా 2 రోజుల పాటు శ్రమించి ముఖ్యంగా మా సర్పవర క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం అత్యంత పురాతనమైన వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. మీటింగ్ పెట్టుకున్నామండి. మొన్న పాటలకి పిల్లలేదని రాలేదండి. ఈవో గారు కోటేశ్వరరావు గారు అందరూ వచ్చి అదేంటమ్మా నువ్వు కాపీస్ రావాలన్నారు. అంటే మాకు దేవుడి గురించి భావనాశ్రమం గురించి వచ్చామండి.